Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కేసులపై సుమోటోగా విచారణ. దేశంలో ఇలా ఎక్కడా లేదే. హైకోర్టు నిర్ణయంపై ఆక్షేపణ. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్పై 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో నమోదైన ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంటూ వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు సుమోటో విచారణ ప్రారంభించింది. అయితే హైకోర్టు ఇలా సుమోటో విచారణ చేపట్టడాన్ని ఏపీ సర్కార్ తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఏపీలో సీఎం జగన్పై గతంలో విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం నమోదు చేసిన 11 క్రిమినల్ కేసుల్ని తప్పుడు కేసులు, సాక్ష్యాలు లేని కేసులను వైసీపీ సర్కారు ఉపసంహరించుకుంది. దీనిపై సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ఇందులో ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వం సీఎం జగన్ తరఫు వాదనలు విన్న తర్వాత ఈ కేసు విచారణ వాయిదా వేసింది. అయితే హైకోర్టు సుమోటో విచారణపై ప్రభుత్వం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. దేశంలో ఇలా హైకోర్టు క్రిమినల్ రివిజన్ పిటిషన్ల సుమోటో విచారణ చేపట్టడం ఇదే తొలిసారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. జగన్పై గతంలో నమోదైన 11 కేసులపై తాజాగా హైకోర్టు సుమోటో విచారణ చేపట్టడంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. జస్టిస్ లలిత ధర్మాసనం ముందు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన హైకోర్టు చర్యపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ కేసుపై నోటీసులు జారీ చేస్తామన్న హైకోర్టు నిర్ణయంపైన అభ్యంతరం తెలిపారు. నోటీసులు జారీ చేసే ముందు కేసు డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ సింగిల్ జడ్జి ముందు ఆ పిటిషన్లను పెట్టడం, ఆ సింగిల్ జడ్జి సుమోటోగా తీసుకోవడం అనేది న్యాయ ప్రక్రియకు విరుద్ధమని ఆయన వాదించారు. సిఆర్పిసిలో సెక్షన్ 401 క్రింద పిటిషన్లను నమోదు చేశారని, సెక్షన్ 397 పూర్తిగా జ్యుడిషియల్ అధికారాల పరిధిలోనిదని కోర్టు దృష్టికి తెచ్చారు. హైకోర్టులో రోస్టర్ కూడా జ్యుడిషియల్ పరిధిలోని అంశమేనని ఉన్నత న్యాయస్థానం సాంప్రదాయాన్ని పాటించాలని కోరారు. జ్యుడిషియల్ అధికారాలను హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ అతిక్రమించిందని, కమిటీ నిర్ణయాలు టీవీ చర్చల్లో మాత్రమే కనిపించాయని ఏజీ తెలిపారు. తనకు తానుగా ఈ వ్యవహారాన్ని కోర్టు ముందు ఉంచడానికి రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు అధికారం లేదని, ఈ మొత్తం వ్యవహారం సిఆర్పిసికి విరుద్ధంగా నడుస్తోందన్నారు. 2016 మార్చి 9 జగన్ వర్గ వైషమ్యాలు పెంచేలా వ్యాఖ్యలు చేశారని మంగళగిరి రూరల్ పిఎస్లో కేసు నమోదైంది. అదే ఏడాది జూన్ 3 అనంతపురం జిల్లా యాడికలో జరిగిన రైతు భరోసా యాత్రలో జగన్ చంద్రబాబు గ్రామాల్లోకి వస్తే చెప్పులతో కొట్టాలని జనాన్ని రెచ్చగొట్టారు. అదే రోజు అనంతపురం జిల్లాలోని పెదవడగూరు రైతు భరోసా యాత్రలో పాల్గొన్న జగన్ చంద్రబాబుపై జనాన్ని రెచ్చగొట్టారంటూ మరో క్రిమినల్ కేసు నమోదైంది. అదే రోజు పుట్టపర్తిలో పర్యటించిన జగన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని అర్బన్ పిఎస్లో మరో కేసు నమోదైంది. 2 రోజుల తర్వాత ఇదే జిల్లా కెదిరిలో జరిగిన రైతు భరోసా యాత్రలో చంద్రబాబును చచ్చే వరకు చెప్పులతో కొట్టమని జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై నల్ల చెరువు స్టేషన్లో జగన్పై కేసు నమోదైంది. అదే ఏడాది జూన్ 6 అనంతపురం సప్తగిరి సర్కిల్లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ సభలో చంద్రబాబుపై జగన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై 2 టౌన్ పిఎస్లో కేసు నమోదైంది. అలాగే హైకోర్టు సుమోటో విచారణ పరిధిలోకి రాని మరో 4 కేసులు ఉన్నాయి. వీటిలో పులివెందులలో 2011 అక్టోబర్ 9 అల్లర్లకు పాల్పడడం, మారణ ఆయుధాలు కలిగి ఉండడం, ప్రభుత్వ ఉద్యోగి విధుల్ని అడ్డుకోవడం వంటి ఆరోపణలపై జగన్పై కేసు నమోదైంది. 2015 జూన్ 8 గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో నేరపూరిత కుట్ర, ఫోర్జరీ పత్రాల వినియోగం వంటి కేసులు జగన్పై నమోదయ్యాయి. అదే రోజు నరసరావుపేట 1 టౌన్ పిఎస్లో ఇవే ఆరోపణలతో మరో కేసు నమోదైంది. 2017 ఫిబ్రవరి 28 కృష్ణా జిల్లా నందిగామలో దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదం సందర్భంగా పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ను బెదిరించినందుకు జగన్పై మరో కేసు నమోదైంది. ఈ కేసులన్నీ వివిధ కారణాలతో వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది.